ఎవరికి వారగు స్వార్థంలో ధనమే మూలమగు లోకంలో, ఎవరు నీవు ఎవరు నేను, మనసు మమత ఎరగని కాలంలో ఉన్నదంతా ఒకటే మోహం, అదే అదే ధన వ్యామోహం. ఈ పాట స్వయంగా రచించి పాడుకున్నది ఏమ్రా అంటే, నాలో ఉండేటటువంటి నిరాశ భావన పోవాలని, ఆ సరస్వతీదేవి కానుగా ఏదైనా సాహిత్య విలువలతో కూడుకున్నటువంటి ఒక పాటను నాకు సంబంధించి రాసుకోవాలని ఇది రాసుకున్నాను. నేనైతే యూట్యూబ్లో వ్యూస్ కోసం కానీ లైక్స్ కోసం కానీ అయితే ఈ షార్ట్ ఫిలింలు ఇవన్నీ చేయడం లేదు. ఏదో మన వంతు కృషిగా సమాజానికి ప్రవచనాలను, ఈ సంస్కృతాన్ని నేర్పించడానికి, మరి ఈ శ్లోకాలను ప్రజలకు గుర్తు చేయడానికి, ఈ యొక్క ఉన్నటువంటి విలువలను ప్రజలకు ఏదైనా నేర్పిస్తున్నామా? ఒక ప్రధాన ఉపాధ్యాయుడిగా, ఒక ఉపాధ్యాయుడిగా పదవీ విరమణ పొందిన తర్వాత కొంత మనందరికీ కూడాను రిక్రియేషన్ చేయాలి, ఒక ఎంటర్టైన్మెంట్ చేయాలి, ఏదో ఒకటి సమాజానికి ఇవ్వాలి అనేటటువంటి విధంగా నేను నా జీవిత కాలాన్ని, ఈ శేష జీవితాన్ని ఆ దైనందిన జీవితంలో ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ గడుపుతున్నాను. అయితే సాహిత్యం అనేటటువంటిది నేర్చుకుంటే రాదు. అమ్మ ఆ యొక్క లో లీనమై అమ్మ మనలో స్థిర నివాసం ఏర్పరచుకుంటే తప్పకుండా సాహిత్యము అనేటటువంటిది ఒక ప్రపంచానికి అయ్యే విధంగా అమ్మవారు ఇస్తుంది. దీనిలో మన యొక్క ప్రజ్ఞ కానీ, మన యొక్క ఈ యొక్క సామర్థ్యం కానీ ఏమీ ఉండదు. అమ్మవారు నిబిడీకృతమై ఉన్నందువలన ఈ యొక్క సాహిత్యం వస్తుంది. కాబట్టి ప్రజలందరూ నా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేస్తూ ఇంతకాలము ఓపిగ్గా బాగా విన్నారు, బాగా లైక్స్ కొట్టారు, వ్యూస్ కూడా బాగా ఇచ్చినందుకి ప్రతి ఒక్కరికి కృతజ్ఞతాభినందనలు. ఇట్లు సరస్వతి శ్రీరామరాజు, మీ ప్రధాన ఉపాధ్యాయుడు పీలేరు.